హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ONGC స్కాలర్షిప్ అయితే తీసుకొచ్చాను. సో ఈ స్కాలర్షిప్లో మీరు సెలెక్ట్ అయితే కనుక మీకు ఇయర్లీ 48,000 రూపీస్ అయితే మీకు వస్తాయి. సో ఈ స్కాలర్షిప్ని లిమిటెడ్ మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. సో పూర్ పీపుల్ని సెలెక్ట్ చేస్తారు. సో ఈ స్కాలర్షిప్ సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను. సో అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం ఆల్రెడీ ఛానల్లో వీడియో ఉంది, అది చూడండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియోకి, లేదా పైన కార్డు కూడా ఐ కార్డు ఇస్తాను, చూడండి. పైన లింక్ పైన క్లిక్ చేస్తే ఫుల్ అప్లికేషన్ వీడియో అయితే ఉంటుంది. సో ఈ డేట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ అవ్వగానే మళ్ళీ నోటిఫై చేస్తాను. సో ఈ స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఈ స్కాలర్షిప్ మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీకి, ఓబీసీకి, జనరల్ కేటగిరీకి ఇస్తున్నారు. సో ఈ స్కాలర్షిప్ సంబంధించిన కండిషన్స్ అన్నీ సేమ్ ఉంటాయి ఎస్టీ ఎస్సీ ఎస్టీ ఈ కేటగిరీ వాళ్ళకి ఈ స్కీమ్ అన్నమాట. సో ఈ స్కీమ్ అయితే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఇంజనీరింగ్ కానీ MBBS కానీ MBA కానీ మాస్టర్స్ ఇన్ జియోగ్రఫీ జియాలజీ ప్రోగ్రామ్స్ వీటిలో మీరు జాయిన్ అవుతున్నట్టు అయితే ఫస్ట్ ఇయర్ ఈ ఇయర్, సో మీకు ఈ స్కాలర్షిప్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వెంటనే ఈ ఇంజనీరింగ్ MBBS MBA మాస్టర్స్ ఇన్ ఫిజిక్స్ జియోలజీ వీటిలో ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళకి వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి. సో ఎందుకంటే మీకే కాకుండా వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది కదా. సో ఈ స్కాలర్షిప్ ఇంకా ఫుల్ వీడియోస్ అయితే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను. సో చాలామందికి హెల్ప్ఫుల్ అయితే అయింది. సో ఈ వీడియోకి నేను 300+ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో మన ఛానల్ 5K టార్గెట్ అయితే ఉంది సబ్స్క్రైబర్స్. సో మీరు తలుచుకుంటే 5K సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయగలరు. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి 300+ లైక్స్ అయితే కొట్టేయండి. సో ఈ స్కాలర్షిప్ ఇక్కడ చూడొచ్చు, సెక్షన్ ఆఫ్ ద సొసైటీ సెలెక్టెడ్ 1,000 స్టూడెంట్స్ విల్ రిసీవ్ స్కాలర్షిప్ ఆఫ్ 48,000 ఆన్ బేసిస్ ఆఫ్ ఆన్యువల్ ఇన్కమ్. సో చూడండి, ఇక్కడ మీకు ప్రూఫ్ చూపిస్తున్నాను. 48,000 పర్ ఆనం 1,000 మెంబర్ని సెలెక్ట్ చేసి ఇస్తారు. సో ఇది ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన కండిషన్స్ అయితే. సో MBBS కానీ MBA కానీ ఇంజనీరింగ్ చదువుతూ ఉండాలి. అండ్ 60% ఆఫ్ మార్క్స్ అయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కలిపి ఉండాలి. అండ్ సో మీరు ఇక్కడ చూడొచ్చు, యాన్యువల్ ఇన్కమ్ 4.5 lakhs బిలో ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ కూడా చూసుకోండి, ఏజ్ లిమిట్ కూడా ఈ ఇయర్కి అప్డేట్ అవుతుంది. సో అది ఈ నోటిఫికేషన్ పడ్డప్పుడు నేనైతే అప్డేట్ చేస్తాను. సో ఇవి కండిషన్స్ అయితే. సో జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి కూడా ఇదే కండిషన్ ఉంటుంది. సో ఇంజనీరింగ్ వాళ్ళకి 48,000 స్కాలర్షిప్, ఇంటర్మీడియట్ క్వాలిఫైయింగ్ ఉండాలి. 500 మెంబర్స్కి అయితే స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ చూడొచ్చు డైరెక్ట్గా లిస్టు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి అయితే 200 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. జోన్ 5లో ఉన్నది చూడండి,